అసెంబ్లీల సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ ముంగట కూర్చున్న ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటికి తీసుకొచ్చిండు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ ముంగట నిరసనకు దిగినందుకు వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. అసెంబ్లీ ముందట పొద్దడి సంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జేబులకు బ్లాక్ బ్యాడ్జీ పెట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా నుల్లా, కాదేనుల్లా ధర్నాన అయితే చేస్తున్నారు కదా. ఇది సబితమ్మకు ఒక్కదానికే జరిగిన అవమానం కాదు, తెలంగాణలో ఉన్న ఆడపడుసులందరికీ అవమానం జరిగినట్టే అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ధర్నా చేస్తున్నారు కదా. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా పోలీసులను పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ దారుణంగా పోలీసులు అందరూ పట్టుకొని ఎట్లా పోతున్నారో చూడుర్రి. అసెంబ్లీలో ఒక ఆడపడుచుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే సత్కారం గౌరవం ఇదేనా? క్షమాపణ చెప్పాలని అడిగినందుకు జైలుకు పంపుతారా, అరెస్టులు చేస్తారా? ఇది అందరూ ఏరికోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అని అందరు అంటున్నారులా. ఈ వీడియో చూసిన జనాలు తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే కూర్చోండి.